ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు పడి సినిమా ఎన్నాళ్ళు హోల్డ్ చేస్తుంటారు, మీరు ఎంత కష్టపడగలని ఒక ప్రొడ్యూసర్ కొడుకుగా నాకు తెలుసు. ఎందుకంటే ఇంట్లో 5 సినిమాలు పెట్టుకుని కూర్చుంటారు, మా నాన్నగారు ఎంత బాధపడతారు, ఇన్ని కోట్లు పెట్టి మీరు కూర్చొని ఇవాళ ప్రొడ్యూస్ చేస్తూ ఇది ఆపుకుని మీరు మనసులో పెట్టుకుని కూర్చున్నారంటే మీ కష్టం నేను అర్థం చేసుకోగలను, నాకు తెలుసు అండి. నేను చెప్పాలనుకుంటున్నాను ఈ సినిమాలో ఆర్టిస్ట్కి వస్తే ప్రజ్ఞా జైస్వాల్ నాకు బాగా తెలిసిన అమ్మాయి. నా ఫస్ట్ సినిమాని చూస్తాను, అమ్మాయి గురించి నేను చెప్తాను. వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ టాలెంటెడ్ గర్ల్. ఈ సినిమా తనకు మంచి బూస్ట్ అవ్వాలి, తనకి ఏదో బూస్ట్ అవ్వడానికి ఈ సినిమా ఒక మంచి ఎనర్జీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ప్రజ్ఞా, ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే నాకు ఎంతో ఇష్టమైన మా శ్రీకాంత్ అన్నయ్య, మనసు ఎంత మెత్తనైందంటే ఈయన ఒక విలన్ క్యారెక్టర్ ఎలా వేయగలరు అనే ఉన్న నా ఆలోచన మార్చిన బోయపాటి గారికి హ్యాట్స్ ఆఫ్. బోయపాటి గారు అద్భుతంగా ఉన్నాయ. ఇక్కడ నుంచి ఒక కొత్త శ్రీకాంత్ వస్తారు, ఇక్కడ నుంచి ఒక కొత్త ఎరా శ్రీకాంత్ చూడాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ ఇంకేమన్నా ఆర్టిస్ట్ మర్చిపోయి ఉంటే క్షమించండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని అందరికి ఒక్కొక్కటిన పేరు పేరున ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ బాలకృష్ణ గారు గురించి ఒక మాట చెప్తాను. బాలకృష్ణ గారి గురించి ఒక మాట చెప్తాను. బాలకృష్ణ గారికి, బాలకృష్ణ గారు ఈ లెవెల్లో ఉన్నారంటే దానికి రెండు కారణాలు. ఒకటి, బాలకృష్ణ గారికి సినిమా పైన ఉన్న అడిక్షన్. రెండు, బాలకృష్ణ గారికి సినిమాలో ఉన్న ఆయన డిక్షన్. డిక్షన్ అంటే బాధ్యత. ఆయన డైలాగ్ చెప్పినట్టు నాకు తెలిసి ఎవరూ చెప్పలేరు. నేను ఒక యాక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా నేను ఎంతో 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 ఇష్టపడే విషయం ఏంటంటే ఆయన డిక్షన్, ఆయన డైలాగ్ డెలివరీ. అంటే ఎవరైనా ఒక పేజీ డైలాగ్ చెప్పగలరు కానీ ఆయన రెండు పేజీ డైలాగ్ చెప్పినా, మూడు పేజీ డైలాగ్ చెప్పినా బిగినింగ్ నుంచి ఎంత ఇంటెన్సిటీ వర్క్ అవుతుందో లాస్ట్ వరకు అంతే ఇంటెన్సిటీ చెప్పి అది కన్వెన్స్ చేస్తూ చెప్తున్నారు చూసా, అది గ్రేట్నెస్. అది ఒక బాలకృష్ణ గారికి అలా చాలా చిన్నగా చాలా ఈజీగా కుదిరిన విషయం. అండ్ ఈ డిక్షన్ అనేది ఆపి మరి చెప్పాలి, మహానుభావులు ఎన్టీ రామారావు గారు కుదిరింది. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంతే అద్భుతంగా బాలకృష్ణ గారు ఒకళ్ళే చెప్పగలరు ఎలాగో చెప్తున్నారు. ఇందులో ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేదు. అండ్ బాలకృష్ణ గారు మన అందరం తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పగలను. ఆయన గురించి పర్సనల్గా ఏంటంటే అందరు తెలిసిన విషయం అంటే ఆయన రీల్లో అయినా రియల్లో అయినా మనిషి ఎప్పుడు రియల్గానే ఉంటారు. ఆయనకి ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటారు, కోపం వస్తే కోపంగా ఉంటారు, జాలీగా ఉంటే చాలా జాలీగా ఉంటారు. మనిషి ఎప్పటికప్పుడు చాలా రియల్గా ఉంటారు. నాకు ఆయనలో బాగా నచ్చే క్వాలిటీ ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో, ఇవాళ సమాజంలో అన్నిటికంట కష్టమైన విషయం ఏంటంటే మనం అనుకుంది చేయగలుగుతాం, మనం మనలాగా ఉండగలటం. అది బాగా చాలా ఈజీగా అలా కలుగుతూనే ఉన్నాయి. నాకు ఆయన పర్సనల్గా నేను చాలా నాకు పర్సనల్గా చాలా నచ్చే క్వాలిటీ బాలయ్య గారు నాది. సార్ నేను చెప్పేది వినిపిస్తుందా? అండ్ ఇది ఒక పర్సనల్ విషయం, అంటే పర్సనల్ అంత పర్సనల్ కాదు. నేను ఎన్నో బాలకృష్ణ గారు తెలియదు, ఇది ఎన్నో ఏళ్ళ క్రితం ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ అప్పుడు బాలకృష్ణ గారు వచ్చారు, నేను కూడా అక్కడ ఉన్నాను. ఆయన పక్కన నుంచి దగ్గర నుంచి చూసాను, ఇది దాదాపు 12-13 ఏళ్ళు అవ్వచ్చు. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి చాలాసేపు ఆలోచిస్తున్నాను, ఎలాంటి మనిషి అసలు మనసులో ఏం పెట్టుకోకుండా, ఏ కల్మషం లేకుండా, ఎవరిని పక్కన పట్టించుకోకుండా ఆయన ప్రపంచంలో ఆయన అంత ఆనందంగా ఉంటూ ఎలా ఉండగలుగుతున్నారు? ఓహో, ఇంత మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టి ఇంత ఫ్యాన్ బేస్ కానీ ఇంత మనసు కానీ ఆ రోజు నాకు చాలాసేపు ఆలోచించింది. నిజంగా
అలా ఉండటం చాలా గొప్ప విషయం, నాకు చాలా పర్సనల్గా నచ్చిన విషయం. అలాంటి బాలకృష్ణ గారి సినిమా అఖండ December 2 వస్తుంది సార్. ఈ సినిమా అఖండ విజయం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకు ఒక వెరీ వెరీ స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. అదేంటంటే మామూలుగా ఒక ఎనీ సిచ్యువేషన్, ఒక నార్మల్ సిచ్యువేషన్ ఏంటంటే అందరికీ చిన్న సినిమాల మీద చాలా సింపతి ఉంటుంది. రే పాపం చిన్న సినిమాలు, వాళ్ళ కష్టాలు ఎక్కువ, వాళ్ళకి సపోర్ట్ లేదు, వాళ్ళు ఎలాగైనా సపోర్ట్ చేయాలి అనేది మాకు ఎప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మాత్రం ఎంతో కొంత చిన్న సినిమాలకి ఒక ఓటీటీలోనో శాటిలైట్లోనో రిలీజ్ చేసుకుంటే వాళ్ళకి సేఫ్ అయిపోయే ఒక మార్గం ఉంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పెద్ద సినిమాకు వచ్చిన కష్టం మామూలు కష్టం కాదు నాకు నమ్మండి. ఇది ఒక సినిమా. సో ఇప్పుడు చూస్తే ఎవరు మాట్లాడినా ఎవరు చూసినా ఒక మాట అంటారు, సినిమా గెలవాలి, సినిమా గెలవాలి, సినిమా గెలవాలి. ఎందుకంటే ఈ సినిమా కేవలం ఒక సినిమా కాదు, సెకండ్ లాక్డౌన్ తర్వాత తెలుగులో ఫస్ట్ వస్తున్న పెద్ద సినిమా. ఇది ఒక అఖండ జ్యోతి లాగా మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకి వెలుగునివ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. నిజంగా సినిమా కూడా ఈ ఉత్సాహంతో జనాలు అలా థియేటర్కి తీసుకొచ్చి గేట్స్ ఓపెన్ చేసి ఈ ఉత్సాహం నిలాగో 2 వారాల తర్వాత పుష్ప సినిమాతో జనాలు మరింత ఉత్సాహపరిచి అంతే ఉత్సాహంతో ఒక 2-3 వారాల్లో వస్తున్న ట్రిపుల్ఆర్ఆర్ సినిమా అంతే ఉత్సాహంతో జనాలు వచ్చి ఆ తర్వాత వస్తున్న ప్రతి సినిమాని సపోర్ట్ చేయాలి. చిన్న పెద్ద లేదు, ఇంకా సినిమా గెలవాలి అనే మూడ్లో మేమందరం ఒక ఇండస్ట్రీలా ఉన్నాం. సో మరొకసారి బాలకృష్ణ గారు ఇవాళ నన్ను ఈ ఫంక్షన్ ఇన్వైట్ చేసినందుకు మీకు, బొయపాటి గారికి, రవి గారికి, మొత్తం అఖండ టీంకి, నందమూరి అభిమానులు అందరికీ సమాగతంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకే ముందు బాలకృష్ణ గారికి ఇచ్చే ముందు నా ఆఖరి మాట చెప్తా, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మీరందరూ ఎంత ఆనందిస్తారో నాకు తెలుసు. అని ఒకరు ఆనందపడితే నేను చాలా ఆనందపడతాను. ఆనందంలో మీ ఆనందం నా ఆనందం అంటే ఏమి, ఆనందం ఎప్పుడు ఒకటే, అది ఆఖరి మాట. తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాని ప్రేమించినంత నాకు తెలిసి ప్రపంచంలో ఏ ప్రేక్షకులు ఏ సినిమాని అంత ప్రేమించరు, అంత ప్రేమించరు. అలాంటి మీ ప్రేమ, మీ అభిమానం ఉంది మాకు, ఆ భరోసా మీరు ఎప్పుడు మాకు ఇస్తారని నమ్మకంతో చెప్తున్నా. కోవిడ్ వచ్చినా పై నుంచి దిగి దేవుడు వచ్చిన తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అభిమానం కోసం జయమాన.